రైట్ బిగ్ న్యూస్ చూస్తున్నాం రైతులపై రైతుల విషయంలో కేసీఆర్ మొండి వైఖరి ప్రదర్శిస్తున్నారు రైతులకు అన్యాయం చేస్తున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ధాన్యం కొనుగోలు చేయకుండా కొర్రీలు వేస్తున్నారు ఇప్పటికే ఈ విషయం పైన రైతాంగం అయితే ఎంతో ఆగ్రహంగా ఉన్న పరిస్థితి మనం చూస్తున్నాం ఇక కేంద్ర వైఖరి పైన తెలంగాణ సీఎం సీరియస్ అయ్యారు ఢిల్లీలో దీక్ష చేస్తానంటూ శపథం చేశారు గులాబీ బాస్ పార్లమెంట్లో గట్టిగా కొట్లాడాలని చెప్పి ఎంపీ ఎంపీలకు సూచించారు అయితే అక్కడ కేంద్రం నుంచి ఒక క్లారిటీ రావడంతో పీయూష్ గోయల్ అటు నరేంద్ర తోమర్ కూడా ఒక ఫుల్ క్లారిటీ ఇవ్వడంతో అక్కడి నుంచి వెనక్కు జంకారు కేసీఆర్ ఆ తర్వాత ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఎంపీలను తెలంగాణకు రమ్మని చెప్పి ఆదేశాలు జారీ చేశారు ఆ వెంటనే టీఆర్ఎస్ ఎంపీలు ఢిల్లీ నుంచి వెనుదిరిగిపోయారు సో ఒకవైపు రైతుల కోసం కొట్లాడతానని చెప్పేసి ప్రగల్భాలు పలుకుతారు మరోవైపు అడుగు ముందుకు వేయకుండా ఉన్న ఎంపీలను కూడా వెనక్కి పిలుస్తారు కేసీఆర్ డబుల్ స్టాండ్ ఏంటో అర్థం కాక సర్వత్రా విమర్శలు అయితే వ్యక్తమవుతున్నాయి కేంద్రం పైన యుద్ధం చేస్తాము అంటారు కానీ మొదటి అడుగు నుంచే వెనుదిరిగిన పరిస్థితి కనిపిస్తోంది యుద్ధం చేస్తానని చెప్పి పారిపోయారా గులాబీ బాస్ అనిపిస్తోంది అంతంటారు ఇంతంటారు చివరకు వచ్చేసరికి అంత తుస్సుమంటుంది మరి రైతుల కోసం పోరాటం చేస్తాం రైతుల కోసం జంతర మంతర వద్ద దీక్ష చేస్తామన్నారు ఎప్పుడు దీక్ష చేస్తారని రైతాంగం ప్రశ్నిస్తోంది రైతు కోసం ముందుండి ఎప్పుడు యుద్ధం చేస్తారని రైతాంగం ప్రశ్నిస్తోంది యుద్ధం లేదు అంటే దాన్ని కూడా కొన కొనుగోలు చేస్తున్నారు అని అనుకోవాలా సో దాన్నివైనా పూర్తిగా కొనుగోలు చేస్తారా అని ప్రశ్నిస్తున్నారు రైతులు కొనుగోలు జనవరి ఇరవై రెండవ తేదీ వరకు కూడా కొనసాగిస్తామని ప్రభుత్వం చెప్తున్నప్పటికీ రాష్ట్రంలో ఉన్న అన్ని కొనుగోలు కేంద్రాలను కనుక తెరిస్తే వారం నుంచి పది రోజుల లోపలే ధాన్యాన్ని కొనుగోలు చేయొచ్చు కానీ ఇప్పటి కొనుగోలు కేంద్రాలు తెరుచుకునే అరవై రోజులైనా ధాన్యం కొనుగోలు చేయట్లేదు అయితే ఇప్పుడు యుద్ధం చేస్తారా లేకపోతే ధాన్యం కొనుగోలు చేస్తారా అని రైతాంగం ప్రశ్నిస్తోంది ఢిల్లీలో ధర్నా చేస్తే ఏమైనా రాష్ట్ర సర్కారు గుట్టు రట్టవుతుందని భయపడుతున్నారా అందుకే ధర్నా చేయకుండా రైతుల్ని మళ్ళీ మోసం చేస్తున్నారని రైతాంగం ప్రశ్నిస్తోంది దీనిపైన మనం డిస్కస్ కొనసాగిద్దాం మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి గారు ఉన్నారు నమస్తే రవీందర్ రెడ్డి గారు నమస్తే నమస్తే చెప్పండి కేసీఆర్ డబుల్ స్టాండ్ పై మీరేమంటారు ఒకవైపు రైతులకు సపోర్ట్ చేస్తామంటారు మళ్ళీ అడుగు ముందుకు వేయరు ఇక్కడ ధాన్యాన్ని కొనుగోలు చేయరు ఏంటి డైలమా గారు ఏం ఈ వరి అనే ఇష్యూ ఎందుకు తీసుకొచ్చినంటే హుజురాబాద్ ఎన్నికల్లో ఓడిపోయిండు ఆ ఓడిపోయిన ఇష్యూను అది మన అయిపోవాలంటే ఏదో ఇష్యూ తీసుకోవాలని తీసుకున్నాడు ఇది తీసుకొని ఏమైంది పప్పుల కాలేసినట్టు మొత్తం పసాయించిపోయిండు ఏం చెప్పిండు ఇక్కడ వడ్లు కొంటలేరు ఢిల్లీ అని చెప్పి ఇప్పుడు స్టార్ట్ చేసిండు నేను ఒకటి అడుగుతా ఉన్నాను ఈ మీడియా ఛానల్ ద్వారా గత ఏడు సంవత్సరాలు కేసీఆర్ గారు ఏం చెప్పిందంటే మొత్తం ధాన్యం భారతదేశంలో ఏ రాష్ట్రం కొండలేదు గింజ వరకు నేనే కొంటున్నా అని చెప్పిండు ఇప్పుడు ఏమైంది ఆయన ఏం చెప్పిండంటే చెప్పగానే చెప్పినట్టు ఏం చేసిందంటే ఇప్పటిదాకా కేంద్రమే ఉన్నది కానీ ఇప్పుడు వంటలేదని కొత్త కొత్త డ్రామా స్టార్ట్ చేసినట్టు ప్రజలకు అర్థమైపోయింది అది వాస్తవంగా డ్రామా ఇది ఎందుకు కాడి అంటే ఇలా లో ఘోరంగా ఓడిపోయిన కాబట్టి ఇన్ని వేల కోట్లు ఖర్చు పెట్టినా ఇన్ని వేల కోట్ల జీవోలు ఇష్యూ చేసినా మూడు వేల కోట్ల జీవోలు ఇష్యూ చేసి ఆరు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అక్రమ సంపాదన ఖర్చు పెడితే కూడా గెలవలేని పరిస్థితి దాన్ని కనుమరుగు చేయాలంటే కొత్త ఇష్యూ వేసుకోవాలని చెప్పి ధర్నా చేసుడు ఇందిరా పాలకర్ ధర్నా చేసిండు దాని తర్వాత ఢిల్లీలో పోయి ధర్నా చేస్తాను ఢిల్లీలో అస పార్లమెంట్లో పోయి కొట్లాడుతున్నాడు ముడిచి ఇందుకు వచ్చాడు బయటకు వచ్చాడు ఎందుకంటే పీయూష్ గోయల్ గారు స్పష్టంగా చెప్పారు గత సంవత్సరం ఇవ్వాల్సిన ధాన్యమే నువ్వు ఇంకా బియ్యం ఇస్తలేవు నువ్వు డ్రామా చేస్తున్నావు నీకు నీకు వానకాలం అయితే బియ్యం ఉన్నాయో నీకు వంద శాతం తీసుకుంటామని చెప్పినాము నువ్వు అవి ఇయ్యకుండా నువ్వు రారాయిసే వానకాలం నుంచి రారాయిసే అవి ఇవ్వకుండా అవి కొనకుండా ఉల్టా యాసంగి గురించి చెప్పు అని చెప్పు కరెక్ట్ కాదు యాసంగి గురించి మేము వివరణ చెప్తాం ఇప్పుడు చెప్తాం అని చెప్పినాడు క్లియర్గా ఇంకోటి వా యాసంగి పంటలకు కూడా మేము రారాయిసేందు శాతం తీసుకుంటామని చెప్తున్నారు ఇది క్లియర్ క్లారిటీ ఇచ్చేసిన వాళ్ళు అంటే భారతదేశంలో ఏ రాష్ట్రం లేదా లేనటువంటి ఇష్యూ వై తెలంగాణనే ఉత్పన్నమవుతుంది అంటే కేసీఆర్ కావాల్సుకొని హుజురాబాదు ఎన్నికల్లో బీజేపీ పార్టీ చేత ఘోరంగా ఓడిపోయినా కాబట్టి బీజేపీని బట్టకాలు చేయాలి బదనాం చేయాలి అని ఆలోచన చేస్తూ ఉన్నాడు కానీ ప్రజలకు పూర్తి స్థాయిలో అర్థమైపోయింది గ్రామాలలో ఇప్పుడు కేసీఆర్ తిట్టడం లేరు ఎందుకంటే యాసంగిలో క్లియర్గా రోజు చెప్తా ఉన్నారు అది వేసుకోవద్దని చెప్తా ఉన్నారు వేసుకోవద్దు అని చెప్పారు వరవేసుకుంటే ఊరే అని చెప్తున్నారు వేరే పంటలు వేసుకోవాలని చెప్తున్నారు కొన్ని వంద రూ పొలాలు ఉంటాయి కొన్ని కమాండ్ ఏరియాస్ ఉంటాయి ఆడ వరి వడ్లు తప్ప ఇంకా వేరే పండ్లు పండయి ఎందుకంటే అవి చౌటకట్టు భూములు ఉంటాయి నల్ల వరి తప్ప ఇంకోటి వండదు నీళ్ళున్న భూములు ఉంటాయి వరి వరిదప్ప ఇంకోటి వండదు నువ్వు వరేసిపోతుంటే ఏం కావాలి రైతుగా అంటే చచ్చిపోవాలనా కాబట్టి ప్రతి ఒక్కటి వదిల అర్థమైపోయింది కేసీఆర్ ఈ రైస్ మిల్లర్తో కుమ్ముక్కాయి గతంలో ఎన్నట్లు లేనటువంటి కింటాలకు దగ్గర దగ్గర ఎనిమిది పది కిలోల ధాన్యము కటింగ్ చేసి ఇవ్వడము రైతులకు చాలా బాధ కలిగించింది అంటే దగ్గర దగ్గర పది కిలోలు అంటే నూట ఎనభై రూపాయల క్వింటల్ మీద అంటే పద్దెనిమిది వందలు అంటే రెండు వందలు పోతే పదహారు వందలకే పదహారు వందల ఇరవై రూపాయలకే ఇచ్చినట్టు అయితే ఉంది కాబట్టి రైతులు బాగా ఇబ్బందికరంగా ఉన్నారు అందరికి అర్థమైంది కేసీఆర్ మోసం ఎట్లా చేస్తున్నారు అర్థమైంది ఒక్క కేసీఆర్ గారు రైతు బంధు ఇచ్చి ఇక మొత్తం ఇదే పారాసెటమాల్ గోలీ నువ్వు వేసుకో అన్నీ తగ్గిపోతాయి కరోనా తగ్గిపోతుంది జ్వరం తగ్గిపోతుంది సర్వ తగ్గిపోతుంది అన్నీ తగ్గిపోతాయి అనేది చెప్పిండో ఇవాళ రైతులకు నువ్వు ఆల్టర్నేట్ పంట వేసుకోవాలని చెప్పినప్పుడు నువ్వేం చేయాలి దానికి తగ్గట్టు స్ప్రింక్లర్స్ అదే విధంగా మన డ్రిప్పు అవన్నీ బంద్ చేసినాయి మొత్తం టోటల్ గా అసలు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న ఆ స్కీమ్స్ కూడా మొత్తం తీసుకోవట్లేదు ఇంప్లిమెంట్ చేయట్లేదు ఎందుకంటే వాళ్ళకి పేరు వస్తుందని చెప్పి ఆ రకంగా రైతులు మొత్తం నట్ట ముంచుతున్నాడు నిజంగా చెప్పాలంటే నువ్వు తడి పంటలు వేసుకోవాలంటే దానికి డ్రిప్ గాని స్ప్రింక్లర్ గాని అవన్నీ ఫామ్ మెకనైజేషన్ ప్రోగ్రామ్ కంటిన్యూ నడిస్తే డెఫినెట్ గా మంచిగా అవుతుంది కేసీఆర్ ఒకటే ఉంటది ఏదైనా ఒక స్టార్ట్ చేస్తాడు దాన్ని ఎత్తేస్తాడు మళ్ళీ ఇంకో దానికి పోతాడు కాబట్టి ఇంతకుముందు ఏం చెప్పిండు వరి ఎన్ని లక్షల కోటి ఎకరాలకు నీళ్ళు ఇస్తున్నాం ఎన్నో వడ్లు వేసినా కానీ ఎక్స్పోర్ట్ చేస్తాం అది చేస్తాం ఇది చేస్తాం సన్న బియ్యం వేయాలని చెప్పి సన్న బియ్యం వేయిచ్చిండు తర్వాత నాలుగే ఆర్చుకున్నాడు తర్వాత ఎలక్షన్ ముగేట ఏం చేసాడు రెండు వందల మూడు వందలు ఎక్స్ట్రా బోనస్ ఇస్తాడు బోనస్ కూడా ఇవ్వలే ఎలక్షన్ ఎలక్షన్ ముందు ఒక మాట మాట్లాడతాడు ఎలక్షన్ తర్వాత మాట మర్చిపోతాడు ఇప్పుడు హుజరాబాద్ లో కూడా దళిత ఇస్తా అని చెప్పిండు ఏమైంది దళిత నాలుగు తారీఖు తర్వాత నేను కృషి చేసుకొని మొత్తం ముజరాబాద్ తిరిగి నేను ఇస్తా అని చెప్పాడు మళ్ళీ ఇప్పుడు దగ్గర దగ్గర నెల గడిచిపోయింది నెల మీద ఆల్మోస్ట్ వాళ్ళు వారం రోజులు అవుతుంది ఇప్పటివరకు దిక్కు దివాల లేదు దాని గురించి మాట్లాడలేదు ఏమి లేదు ఇక దాని రైతులకు పూర్తి స్థాయిలో కేసీఆర్ గారు ఏ టైంలో ఏం అబద్ధాలు ఆడతాడు ఎంత మంచి చకచక్యంగా చేస్తాడు ఎలక్షన్ తెల్లారే నాగార్జున సార్ ఎలక్షన్ తెల్లారి అంటే తెల్లారి కాదు సాయంత్రం ఐదు గంటలకు ఎలక్షన్ అయిపోగానే ఇటలరాజంద్ర గారిని సస్పెండ్ చేసి బట్టగాల్చి మొత్తం మీదేసి అగమాగం చేసిండు హుజరాబాద్ ఎన్నికలు కాగానే వారు వేస్తే ఊరి అని చెప్పి మళ్ళీ స్టార్ట్ చేసిండు కేంద్ర ప్రభుత్వం మీద ఇది ఒక డ్రామా కంపెనీ డ్రామా చేస్తున్నాడు ఆ దాని తగ్గట్టు ఎంపీలు కూడా డ్రామా చేసారు వారన్నోరు అర్థమైపోయింది అలా రివర్స్ అయిపోయే వరకులా వాసు వచ్చేసారు ఇప్పుడు మంతర్ కాదు కదా అసలు దాని గురించి మాట్లాడే సోయుడు ఉండదలకు అగమైపోయారు రైతులకు పూర్తి స్థాయిలో అర్థమైపోయింది వీళ్ళు రైతులను ఘోరంగా ముంచుతున్నారు ఏదో ఐదు వేల రూపాయలు పంట రెండు సార్లు అని చెప్పి చాలా తీవ్రంగా రవీంద్ర గారు రవీంద్ర గారు కేంద్ర వైఖరి పైన తెలంగాణ సీఎం సీరియస్ అయిపోతున్నారు ఎప్పటికప్పుడు కేంద్రం పైన నెపం పెడుతున్నారు మరి తెలంగాణ సీఎం ప్రదర్శిస్తున్న తాను పట్టిన కుందేలకు మూడే కాళ్ళు అన్నట్టు మొండి వైఖరి పట్ల రైతాంగం ఎలా స్పందించాలంటారు రైతాంగం కానివ్వండి ప్రతిపక్షాలు కానివ్వండి రైతాంగం చాలా సీరియస్ ఉన్నారు మేడం ఇప్పుడు ఎందుకంటే గ్రామాలలో పోతుంటే వాళ్ళు తిడుతున్నారు అరే మాకు మా పంట వేసుకోదని ఆయన వాళ్ళు చెప్పనీకి మాకు ఏ పంట పండుతుందో మాకు తెలుసు ట్రెడిషనల్ గా మా తాత నుంచి చేస్తున్నాము ఈ భూముల వడ్లు పండుతాయా ఏం పండుతాయా మాకు తెలుసు నీళ్ళలో ఉన్న భూమి చెరువు ఉంటుంది మేడం చెరువు కింద వడ్లు తప్ప ఇంకేం పండియ్ ఆడ మక్క వేసుకుంటాడా లేకుండా పత్తి వేసుకుంటాడా ఇంకా లేకుడు పల్సర్స్ వేసుకోమంటాడు అది పప్పు ధాన్యాలు పప్పు ధాన్యాలు వండుతాయా చెరువు కింద కాబట్టి మాట్లాడితే సెన్స్ ఉండాలి ఇలా కూడా నేను చూసాను పేపర్ లా వర వేసుకునే ప్రసక్తి లేదు వేయద్దు ఆల్టర్నేట్ క్రాప్ వేసుకోవాలని చెప్పి మినిస్టర్ గారు నిరంజన్ రెడ్డి గారు చెప్తా అసలు ఏం అర్థమవుతుందా వాళ్ళకి అసలు రైతులను అవసరమైతే వాళ్ళకు ఇన్పుట్స్ సబ్ వాళ్ళకు అవసరమైతే కొంచెం బోనస్ ఇచ్చి అయ్యా మీకు రా రైస్ ప్లేస్ లా పారబాలిన ప్లేస్ లో రాయిస్ అయితే తక్కువైతుంది కాబట్టి రైతుకి ఇంత బోనస్ దోశ తీసే రూపాయి వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళను అమ్ముకు చెప్పి బయట రైస్ మిల్లర్లే కొంటారు వాళ్ళే కొంటారు అప్పుడు ఇబ్బంది ఉన్నది కానీ ఎట్టి పసిల కేంద్రం మీద నెట్టాలి నేను సేఫ్ కావాలని చూస్తున్నాను కానీ ఉల్టా భూమి అయింది కేసీఆర్ కి ఇప్పుడు రైతులు మొత్తం కేసీఆర్ మీద కేసీఆర్ విలన్ అయిపోయి గ్రామాలలో చాలా అగ్రవేశాలతో ఉన్నారు ఇప్పుడు ఏదైనా ఎలక్షన్ వస్తే మాత్రం కేసీఆర్ తెలుస్తుంది పబ్లిక్ ఓటేసే ఎలక్షన్ వస్తే కేసీఆర్ కర్ర కాల్సి దొరుకు పెడతారు అప్పుడు అర్థమవుతుంది కేసీఆర్ తప్ప ఓకే రైట్ థ్యాంక్ యూ రవీంద్ర రెడ్డి గారు మీ స్పందన తెలియచేసినందుకు సో మొత్తానికైతే రైతాంగాన్ని ఇప్పటికీ కూడా కన్ఫ్యూజ్ చేస్తూనే ఉన్నారు కేంద్రంతో యుద్ధం చేస్తారంటారు యుద్ధంలో వెనుకడుగు వేస్తున్నారు ఎంపీలను పోరాటంలో దించారు వారిని వెనక్కి పిలిపించారు సో రైతాంగాన్ని ఆదుకునే ఉద్దేశం ప్రభుత్వానికి లేదు అని చెప్పి రైతాంగం స్పష్టంగా తెలుసుకున్నారు అదే ఆగ్రహాన్ని కొనసాగిస్తున్నారు కేసీఆర్ మొండి వైఖరికి తాము కూడా రిప్లై ఇస్తామని అంటున్నారు ఇది ఇప్పటి వరకున్న అప్డేట్ చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్